ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి ఆయనకు తెలిసినట్టు పాజెస్ని వాడడం సార్. హీ యూజెస్ పాజెస్ లైక్ బ్రిలియంట్గా వాడతారు. ఎక్కడ మామూలుగా డైలాగ్ తర్వాత డైలాగ్ చెప్పాలి అన్నది ఒకటి మైండ్లో ఉండి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. యా బట్ నేను ఇంతసేపు కొంచెంసేపు ఏం చెప్పాను నేను అని చెప్పి పాజెస్ చాలా బాగా వాడతారు అన్న మీరు. మర్చిపోవడం అనే డైలాగు నువ్వు నాకు తెలిసి అడగొచ్చు ఎక్కడన్నా గానీ అక్కడ 3 పేజీలు 4 పేజీలు మర్చి చేసే కామెడీ కూడా చేయనీయడం అంటండి. ఫన్ కావాలన్నారు ఇంటర్వ్యూలో, నేనేదో ఫన్ చేస్తున్నాను. నచ్చట్లేదు అన్నాడు మన ఇద్దరు ఫ్రెండ్షిప్ జెలసి వస్తుంది. ఆ రోజు కూడా గుర్తుందా మా ఇద్దరు ఫ్రెండ్షిప్ మీద జెలసి ఉంది. ఓ రోజు ఇద్దరం కలిసాం టిల్లు, మన టిల్లు 2 కి ప్రీ రిలీజ్ ఐ మీన్ సక్సెస్ ఫంక్షన్కి వెళ్తున్నాను. పిలవడానికి వచ్చాడు, ఉన్నాడు అక్కడ మాట్లాడుతున్నాను. మాట్లాడిన తర్వాత విశ్వ గుర్తొచ్చాడు, విశ్వకి ఫోన్ కొట్టాడు. విశ్వక్ ఎక్కడున్నావు అంటే అన్నా ఇక ఈయనే ఉన్నా ఆఫీస్లో అంటే మీరు ఎక్కడున్నారు, నేను ఆఫీస్లో ఉన్నా, సిద్ధు ఉన్నాడు ఇక్కడ అంటే నాకంటే ముందు ఆడిని పిలిచినవులే అన్నాను అంట. నేను పిలవడమే చిచ్చి మనం బాగా ఉక్రోషం జెలసి, అందుకే ఇప్పుడు జెలసీ ప్రదర్శిస్తున్నాడు అంట. కామెడీ కూడా చేయనివ్వట్లేదు, నా బ్రాండ్ ని డౌన్ చేయడం ట్రై చేస్తున్నాడు సార్. నేను ఆయన పాజల్ గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్న డైలాగ్ మర్చిపోయినావు అంటే ఆయన జాపనీసే మర్చిపోలేదు అమ్మా. అంటే ఏ మనకు అనిపించింది మాట్లాడడం కాదు కదా, అక్కడ ఉన్నది కదా మాట్లాడాలి. నాకేమో నాకు ఐ మీన్ డైలాగ్ చూస్తున్నప్పుడు కొన్ని ఐ థింక్ ఇట్స్ అంటే ఎవ్రీ యాక్టర్ ఇస్ వెరీ న్యాచురల్ విశ్వక్. నాకు కొంచెం అనిపిస్తుంది అట్లా అక్కడ ఇక్కడ కొంచెం అలా ఉంటే బాగుంటుందేమో అని ఇన్స్టింక్టివ్ అనుకోవడం చేయడమే కదా. నాకు నా అసలు డైలాగే లేకుండా మీరు ఇరగ్గొటేషన్ సీన్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్. అరవింద్ సమేత కార్లో సీన్, అది ఎప్పుడన్నా నార్మల్గా జస్ట్ అది పెట్టుకొని చూస్తుంటే అప్పుడప్పుడు ఇట్స్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ పీసెస్. మీరు చాలా చేసారు, చాలా సినిమాలు చాలా చేసారు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్. ఐ షో నాకు తెలవనోడు ఎవడని వేరే భాష వాడు ఇంగ్లీష్ వాడు ఎవడన్నా కనిపిస్తే నేను చూడు మా యాక్టర్ది ఒక సీన్ చూపిస్తాను నీకు అని చెప్పి పెట్టి చూపించే సీన్ మీద ఫస్ట్ది అదే. నేను ఇట్ డజంట్ హ్యావ్ ఎ లాంగ్వేజ్ కదా, సో డైరెక్ట్ చూపిస్తాను నేను అది. అన్న మీరు క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారా లేదా మధ్యలో కలుస్తారా? డూ యూ మీట్ ద క్యారెక్టర్ ఇన్ ద మిడిల్ ఆర్ యూ బికమ్ ద క్యారెక్టర్ ఫుల్లీ? ఐ థింక్ ఐ వుడ్ అంటే ఇఫ్ మీ అండ్ ద క్యారెక్టర్ డోంట్ మీట్ ఇట్ వోంట్ టేక్ ఆఫ్. ఇప్పుడు శివగారి క్యారెక్టర్ రాసిందే ఎన్టీఆర్ ఎట్లుంటాడని, కరెక్ట్. సో ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బి అ మీ మీటింగ్ దాట్ క్యారెక్టర్, సో దే నీడ్స్ టు బి అ లిటిల్ బిట్ ఆఫ్ మీ అండ్ దాట్, కరెక్ట్. ఆర్ రాదర్ ఐ వుడ్ సే దాట్ ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ మీ దెన్ దాట్.